పులివెందుల సీఐ శంకరయ్యపై సస్పెన్షన్ వేటుపడింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారని, నిందితులకు సహకరించారని ప్రాథమికంగా నిర్ధారణ కావడంతోనే సీఐని సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా మోజో సోము లైవ్లో అందిస్తారు. సోము చెప్పండి, పులివెందుల సీఐని సస్పెండ్ చేశారు, మొత్తానికి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, సో పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సాయి. మొత్తం మీద వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో తొలి వేటు పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిఐ శంకరయ్య విధుల్లో నిర్లక్ష్యం వహించారని చెప్పి ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ నిన్న ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ప్రధానంగా 6:30కు కడప మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి స్వయంగా సిఐ శంకరయ్యకు ఫోన్ చేసి వైఎస్ వివేక చనిపోయారని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే 6:30 కాల్ చేస్తే 7 గంటలకు ఆయన 7:30 ప్రాంతంలో రీచ్ అయినటువంటి సిఐ అక్కడ వైఎస్ వివేక కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, అక్కడ అంటే రక్తాన్ని కడగడం కానీ బాత్రూంలో క్లీన్ చేయడం కానీ ఆ దుప్పట్లు మార్చడం కానీ అంటే ఈ సీన్ ఆఫ్ ఎఫెన్స్ మొత్తం చేస్తున్నా కూడా సిఐ శంకరయ్య కేవలం చూస్తూ ఉండిపోయారని చెప్పి కూడా ఆ ఎస్పీకి నివేదిక అందింది. అదే సమయంలో కడప మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి కూడా గుండెపోటుతో వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయారని చెప్పి కూడా చెప్పలేదని కూడా ఆయన సిట్ దర్యాప్తు బృందం ముందు ఆయన చెప్పడం జరిగింది. సో దీంతో కేవలం సిఐ కావాలని అంటే ఈ ఎంటైర్ ఎపిసోడ్ను సైడ్ ట్రాక్ చేశారని కూడా కడప జిల్లా ఎస్పీ భావించారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి పులివెందుల సిఐ శంకరయ్యపై సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. ప్రధానంగా ఎందుకంటే శవ పంచనామా చేసిన తర్వాత పోస్ట్ మార్టంకు డెడ్ బాడీని తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానీ ఆ ఫార్మాలిటీస్ ఏమి కాకుండా డైరెక్ట్గా డెడ్ బాడీని వైఎస్ వివేకానంద డెడ్ బాడీని పులివెందుల హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. సో పోలీసులు చేయాల్సినటువంటి పని చేయకుండా కేవలం విధుల్లో నిర్లక్ష్యంగా వివరించారన్న ఆరోపణలు ఆయన తొలి రోజు నుంచి అంటే వైఎస్ వివేక మర్డర్ జరిగిన నాటి నుంచి కూడా పులివెందుల సిఐ శంకరయ్యపై ఉన్నాయి. ఆయన అలసత్వం కావచ్చు, కేర్లెస్గా అన్కేర్లెస్గా బిహేవ్ చేయడం కావచ్చు, ఇవన్నింటినీ దృష్టిలో ఉంచుకొని కడప ఎస్పీ నిన్న ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక మర్డర్ కేసు అప్డేట్ విషయానికి వస్తే 3 నిందితులు ప్రస్తుతం అంటే సిట్ అదుపులో ఉన్నారు. 3 నిందితులు ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి ప్రధాన అనుచరులు ఎర్ర గంగిరెడ్డి, అదేవిధంగా పరమేశ్వర రెడ్డితో పాటు మరొక నిందితుడు సింహాద్రిపురం అంటే సంబంధించి రౌడీ షీటర్ శేఖర్ రెడ్డి కూడా ప్రస్తుతం వీరు ముగ్గురు కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. అదేవిధంగా వైఎస్ వివేక పిఏతో పాటు భాష, అదేవిధంగా డ్రైవర్ ప్రసాద్ వీరందరూ కూడా సిట్ అదుపులో ఉన్నారు. ఏ క్షణాన్ని ఈ కేసు కొలిక్కి వచ్చినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.